ఏదో రీజన్ అనేది చెప్తున్నారు. దాసు రాము గారు, ఇక్కడ అంశం ఏంటంటే మచిలీపట్నంలో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, మీరు చేసుకోండి, సభ సజావుగా వెళ్ళండి. అంతేగాని రెచ్చగొట్టే విధంగానో, గతంలో మాట్లాడిన విధంగానో అక్కడ స్థానిక నాయకులను లేకపోతే పేరు నాని గారిని టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం క్షేమంగా వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి ఇండైరెక్ట్గానే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సభ చేసుకోవచ్చు, మీ రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, మీ పార్టీని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలో లేకపోతే ఎవరితో కలిసి వెళ్తారో అలాంటి అంశాలన్నీ మాట్లాడుకోండి. కానీ పర్సనల్గా ఆ ప్రాంతంలో పెట్టి నానిగారినో లేకపోతే వేరెక్కడనో టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఆ స్థానికుల్ని వాళ్ళ అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి. ఏం జరగబోతుంది? బందరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సార్, నా వాయిస్ వినపడుతుంది? వినపడుతుందండి, ప్లీజ్. ప్యానల్ లో ఉన్న బలిసి నమస్కారం, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ప్లీనరీ సమావేశం అనే కార్యక్రమం ఒక్కొక్క ప్రాంతాల్లో నిర్వహించుకుంటారు. సహజంగా అన్ని జిల్లాల్లో ప్రజల్ని కలుపుకోవడం కోసం నిర్వహించుకుంటారు. ఆ నిర్వహించుకునే భాగంలో ఈసారి కృష్ణా జిల్లాలో బందరు అంటే చారిత్రాత్మకమైన ప్లేస్, అన్ని రకాలుగా కూడా మొదటి నుంచి గుర్తింపు ఉన్న ప్రాంతం నిర్వహించుకుంటున్నారు. ఇందులో తప్పే ఉందండి, దాని గురించి మనకి సేపు లోతుగా మాట్లాడాల్సిన అవసరం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక రెండోది పేరు నాని గురించి మాట్లాడడానికి బంధువుల్లో మీటింగ్ పెట్టాలా? అంత పెద్ద మొనగాడు ఏంటి ఆయన? నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు, ఆయనకు గుర్తింపు గౌరవం ఉంది. కానీ ఇతనికి ఏం లేదు, కృష్ణమూర్తి గారు ఆయన రంగగారితో పాటు తిరిగి మనిషి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తిడతాను అనే తిట్టాన్ని ఏమైనా మీరు ఏం చెప్తే చేస్తానండి, ఎట్లా తిట్టమంటాడు తిడతానండి అని చెప్పని ఒప్పుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్చువల్ గా జిల్లాలో గ్రామీణ ఉదయభానికి ఇవ్వాల్సిన మంత్రి పదవి అది. ఆయన నేను ఎట్లాంటి తిట్టడం, నేనంటే నీచారి దగ్గజరలేను బాబు అని చెప్పానంటే, ఆయన కాదని మీరేం చెప్తా చేస్తాను సార్ గులాం గిరిగి అని చెప్పి తెచ్చుకున్నాడు మంత్రి తెచ్చుకోవడం. అంత మాత్రం నేను పెద్దోడు అయిపోయినట్ట, రేపు వద్దను వీళ్ళు గెలవమనండి, అది వెనక్కి క్షేమంగా వెళ్ళాలని పదాలు వాడారు కదా, ముందు గెలవమనండి రేపు ఎలక్షన్లో. అతను కానీ అమ్మత రాంబాబు కానీ అమర్నాథ్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు ఎలక్షన్లో, అంటే నేను కాప్ కమ్యూనిటీ మనిషిని, వాళ్ళు నిలబడుతున్న నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువ, అటు గెలవమనండి. తెలిస్తే అసలు మేము అస్త్ర సన్యాసం చేస్తాం, కులవు సంబంధించిన కార్యక్రమాలు వీటన్నిటిలో మేము అస్త్ర సన్యాసం చేస్తాం, వదిలేస్తాం. రాముగారు ఒక్క నిమిషం, ఏంటి అంత అంత డేరింగ్, అంత కాన్ఫిడెంట్ గా మీరు సవాల్ విసురుతున్నారు? మీరు ఏ రాజకీయ పార్టీలో లేరు, మీరు అస్త్ర సన్యాసం చేస్తాము అని వాళ్ళు శపథం చేయడం? రాజకీయంగా ఈ రాజకీయ దురంతరాలు కాదు, ఇదే రాజకీయాలతో పెద్ద అనుభవం ఉండే పెద్ద పెద్ద వృద్ధులేం కాదు, కురు వృద్ధులేం కాదు రాజకీయాల్లో. ఆ కమ్యూనిటీ వల్ల మా తెలియదా వీళ్ళ బతుకులేందో వీళ్ళేందో పైపెచ్చు కులాన్ని, సాటి కులాన్ని దిగజారి ఆయన ఎవరు ముఖ్యమంత్రి గారు స్క్రిప్ట్ పంపిస్తే దాన్ని ఎట్ట పడతల చది. ఇక వేరే పని పాట లేదు, ప్రశ్న ముందు కూర్చోవటం, పుచ్చు బాగులు బాగటం, ఈ కొడాలి నాని గంధవరం వంశీ వాళ్ళు అంతే. రేపు కమ్మ కమ్యూనిటీ నుంచి బయటపడి గెలవమన్నాడు ఆ ప్రాంతం చూద్దాం ఎలా బయటపడతారు చూద్దాం. వాళ్ళ చేతిలో అర్థం చేస్తుంది ముఖ్యమంత్రి, వాళ్ళని బలి పశువులు వదిలిపెట్టాడు. బలి పశువులు అవన్నీ రేపు పొద్దున అది కృష్ణా జిల్లా అక్కడ పెట్టాలో, మా చరిత్ర కలిగిన ప్రాంతాలు అక్కడ పెట్టాలనుకున్నా తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాల్లో కార్యక్రమం పెట్టుకుంటారు సహజంగా, ఎవరైనా ప్లేనరీ సమావేశాలని. ఒకసారి ఇప్పుడు తిరుపతిలో ఎక్కడో తెలుగుదేశం పార్టీలో తిరుపతిలో పెట్టారు ప్లేనరీ సమావేశం, ఒకసారి ఇంకోచోట పెట్టుకుంటారు. అండ్ వైసీపీ పార్టీ వారు ఒకసారి వైజాగ్లో పెట్టారు ప్లేనరీ సమావేశాలు. మొన్న ఎప్పుడో విజయవాడ గుంటూరు దగ్గర ఏరియాలు ఎక్కడో పెట్టారు, రెండు మధ్య ఎక్కడో పెట్టారు. అంత మాత్రాన లోకల్ ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకుని పెడతాడా? అంటే ఒక విషయం రాము గారు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే, అది వాళ్ళు మాట్లాడేది ఆ స్థానికంగా అక్కడ ఉన్న రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మేము ఖాళీగా తొడుక్కుని కూర్చోలేదు అని. వాళ్ళు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముందండి, వాళ్ళే రెచ్చగొట్టంటే పొద్దున్న లేస్తే ఏదో పిచ్చి పనికిరాని మాట. అసలు మనం సాటి కులస్తుల గురించి మాట్లాడుతున్నామా, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏంటి ఇవి, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, కనీసం సంస్కారం లేకుండా మాట్లాడతారు వాళ్ళు, మాట్లాడేది వాళ్ళను మళ్ళీ ఎదురు అంటారు. ఇది ఒకప్పుడు టీడీపీ పార్టీలో చూసా,
అది అతి తిరిగిన రాజకీయాలని దాన్ని పిహెచ్డి చేశారు వైసీపీ వాళ్ళు ఇలాంటి విషయాలు. పిహెచ్డీలు అసలు జద్రోల్ని కన్విన్స్ చేయడం రకరకాల మాటలు తిరిగి ఎక్స్పర్ట్లు వాళ్ళ తాతలయ్యారు వీళ్ళు. వాళ్ళు ఇస్తున్నారు నచ్చకొని తిట్టేదంతా వాళ్ళు, మాట్లాడేదంతా వాళ్ళు, అసహ్యకరంగా బిహేవ్ చేసేది వాళ్ళు. మళ్ళీ చివరిలో మళ్ళీ వాళ్ళే రెచ్చగొట్టింది. అంత పెద్ద మొరగాడలేదు వీళ్ళంతా పోయారు. ఇక్కడ పోయేదో అప్ప జరుగుతుంది ఎంత జరుగుతుంది పిచ్చి మాటలు మా తెలీదా వీళ్ళ వీళ్ళ బలం ఎందో బలహీనతో మా వీళ్ళ కెపాసిటీలో మా తెలీదా అయ్యా అది అనవసరం మాట అతి మాట ఇవన్నీ కేవలం రాజకీయాల మాటలు అతను వాళ్ళ పార్టీ నిర్మాణం ఎలక్షన్స్ భవిష్యత్ కార్యాచరణ వాటి మీద అతను మాట్లాడుకుంటాడు. అలాడో ఫేరు దృష్టిలో పెట్టుకుని పెట్టి కన్నా లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పెట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంత తోలేం కాదు ఎవరు కూడా వాళ్ళ గురించి. మా కులంలో ఎవరు రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి వాళ్ళు ఎవరు లేదు మా కులంలో. ఒక్క బొత్స సత్యనారాయణ ఒక్కడు కొంచెం ప్రజల మనల్ని పొంది ఆ విజయనగరం జిల్లాని విజయనగరం జిల్లాలో పట్టున్న వ్యక్తి జిల్లా మీద మళ్ళీ మొత్తం దేశం చెప్పట్లా అన్ని ఉత్తరాంధ్ర మళ్ళీ రాష్ట్రం చెప్పట్లా జిల్లా మీద అతను ఒక్కడు ప్రజల మనల్ని పొంది తూర్పు కాపులందరినీ కూడా కన్విన్స్ చేసుకుని వాళ్ళ డెవలప్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల డెవలప్మెంట్ తో ఒక బలమైన వ్యవస్థగా నిర్మాణం అయిన వాడు ఆయన ఒకడు అంతే. ఇంకా రాష్ట్రంలో ఏ ఒక్కడు మీరు కానీ బొలిసిరి శ్రీనివాస్ గారు గారే చెప్పినా వాళ్ళు ఏమి నచ్చినా ఎలా నచ్చితే అలా మాట్లాడతారు. వాళ్ళు ఏమి పీకలేరు, ఏం పీకుతారో చూస్తామని సవాల్ విసురుతున్నారు అంతేనా ఇంకా డైరెక్ట్ గా? అసలు వాళ్ళ గురించి మాట్లాడే పలుసార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కదా రాము గారు, మీరు చూశారు పలుసార్లు మాట్లాడారు డైరెక్ట్ గా. ఎప్పుడు మాట్లాడతారు గారిని, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, రోజు ఇసుకిచ్చి సతాయిస్తుంటే ఎట్లా ఉంటుంది, ఎవరికైనా కోపం వచ్చింది కదా. పవన్ కళ్యాణ్తో నేను ఫోటో దిగి ఆయన నాకు ఆయన ఆగి నాతో ఫోటో దిగాడు అని చెప్పంటే ఏం చేస్తావు, ఒకరోజు కదా ఒకరోజు కోపం వచ్చింది కదా దాని మీద. ఆయన ఆయన ఆగి నాతో ఫోటో దిగాడు అంటే ఎట్లా ఉంటుంది, నవ్వుకుంటారు ఎవరన్నా చూస్తే ఇసుకురాదు ఎవరికైనా, రోజు ఎంతపడి సతాయిస్తుంది ఏముంది. అప్పుడు అలా తిరిగి మాట్లాడారు తప్ప నాకు తెలిసి ఇతను అతను పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా అలా మాట్లాడాలనే ఉద్దేశం కాదు. ఎన్నోసార్లు చెప్పాడు రాజకీయం రాజకీయంగా చేయండి, అనవసరమైన రాజకీయాలు అతి తిరిగి అట్లా వాడబాకండి, మీరు సమాజానికి ఏం చేస్తారో మంచి చేయండి అన్నాడు. అవి వదిలిపెట్టేసి మీరు పడుతుంటారు పోయి. ఈరోజే ఎక్కడో నేను వేరే టీవీలో ఎక్కడో చూసా ఆయన లోకేష్ ఏదో పాదయాత్ర చేస్తుంటే 300-400 కిలోమీటర్లకి ఇప్పుడు 10 కేసులు 15 కేసులు పెట్టు ఇప్పుడు ఫైల్ అయింది అతని మీద. ఈ విధంగా ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడా, శర్మిల పాదయాత్ర చేస్తే వాళ్ళ వల్ల అవుతే పాదయాత్ర చేయటం మనుషులే కాదు అంతే, రాక్షస క్రీడ, రాజకీయ క్రీడ కాదు రాక్షస క్రీడ. వాళ్ళు కడప జిల్లాలో కడప ఎంపీలు పులివెంతలు సక్సెస్ అయ్యారు దాంతో, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్నారు ఆ విధానాన్ని ప్రజల్లో తీసుకుపోతున్నారు వాళ్ళు. ఇది ఎక్కడన్నా ఇది ఈ విధంగా కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారా? వాళ్ళ అసలు జైల్లో ఉంటే 1500 కిలోమీటర్లు తిరిగింది వాళ్ళ చెల్లెలు నిర్దాక్షిణ్యంగా ఎలగొట్టాడు కదా పక్క రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పూసుకునే వాళ్ళకి ఎవరికన్నా కడుపుకు అన్నం తింటున్నారా? నా కొడుకు తండ్రి లేని బిడ్డ వెనకేసుకొచ్చింది కదా అమ్మా, ఎక్కడున్నావా చెల్లెలు 1600 ఆడపిల్ల అసలు అమ్మాయి ఉన్న పరిస్థితికి 1600 కిలోమీటర్ ఒక ఆడపిల్ల పాదయాత్ర చేయకపోయింది ఏమనాలండి మనం? ఆ పిల్ల రెండు అమ్మాయి ఇక వదిలేసి ఇంకో రాష్ట్రం పోయి దిక్కు దిశాన లేక ఇంకో రాష్ట్రం పోయి తిరుగుతుందంటే పవరేమో నువ్వు ఎంజాయ్ చేస్తావు కదా, నీకోసం కష్టపడ్డ పిల్లలు ఎక్కడికో పోయి బతకాలా? సిగ్గు దర్జులు ఈ జనానికి ఎన్ని మాట్లాడుకుంటాం మనం? కడుపుకి అన్నం తింటున్నాం మనం ఎవరన్నా, అడు అన్నం తింటున్నాం కడుపుకి. బాబాయ్ కేసులు ఉన్నాడో లేదో మనకు తెలియదు, ఉన్నాడో లేదో నా మనకు తెలియదు. మనకు మన సంబంధం అది కేసు అది సిబిఐ చూసుకుంటాం, మన సంబంధం లేని విషయం. బాబాయ్ ఇంట్లో తిరిగినాడు కదా తండ్రి దగ్గర, రాజశేఖర రెడ్డి వైఫ్ అన్నట్టుగా పొద్దులేస్తే ఇంటికి వచ్చి అన్న ఏంది ఏం జరుగుతుంది ఏం చేయమంటావు తిరిగినాడు కదా. వాళ్ళు బాబాయ్ చస్తే 2 చుక్కల కలంలో నీళ్ళు వచ్చినాయా, 2 చుక్కల కలంలో నీళ్ళు వచ్చినాయా. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం, వీళ్ళ రాజకీయ నాయకులతో చూడటం, ఈ అది రాయలసీమ వాళ్ళు ఎలాగో అలవాటు పడ్డారు. కోస్తా జిల్లాలు మనకి దరిద్రం ఎందుకండి, కోస్తా జిల్లాలు కూడా ఈ దరిద్రం ఎందుకండి, అలవాటు చేస్తున్నారు ఇక్కడ కూడా కల్చర్ అలవాటు చేస్తున్నారు. కర్మగా పోతే మనం ఏం కర్మ ఇది, ఆయన ఏదో పేరిన్నాను దృష్టిలో పెట్టి ఆడంత పెద్ద పోటుకాడ ఆడేమన్నా ఆడి దృష్టిలో పెట్టుకొని పెట్టానికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆడు తెలుసా వాడికి, ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే పేరిన్నాను తెలుసా పక్క జిల్లాలో,
ఏదో ఊనే మాట్లాడుకుంటాం వాటి గురించి. అంటే అన్ని రెచ్చగొట్టే ధోరణి, ఆ ఎదురు మనిషిని ఎట్లా పడితే హ్యూమిలేట్ చేయటం, అవమానపరచడం, ఏంటండి ఇది? ఆయన ఏదో వారాహి వాహనం మీద రకరకాల కామెంట్స్ చేయటం ఏంటది? అంటే రేపు పవన్ కళ్యాణ్ రోడ్ల మీద తిరిగినా కూడా ఇదే అనమాట. వాళ్ళకంటే జనం, లోకేష్ గారి జనం తక్కువ కాబట్టి 10-15 కేసులతో సరిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారి అంటే వేలల్లో ఉంటుంది ఆ ప్రవాహం. ఇక రోజుగా 4 కేసులు, రోజు 4 కేసులు ఫైల్ అవుతానే ఉంటాయి వాళ్ళకి. ఏదో కేసులు ఫైల్ అవుతుంటాయి, ఆ కేసులు కోర్టు తిరగాల్సి వస్తుంది చివరికి. రాష్ట్రం మన కర్మ, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి కర్మ గాలి. ఈ రాష్ట్రానికి పడకూడదు, మనుషుల చేతిలో పడకూడదు, కుటుంబాల చేతిలో పడ్డారు. భగవంతుడే కాపాడాలా. రేపు 50 ఎలక్షన్ 2024 కాదు, 2023 ఎలక్షన్ చేస్తారు. భారతదేశ చరిత్రలో ఇంత భయానకమైన ఎలక్షన్, దుర్మార్గమైన ఎలక్షన్ ఇండియాలో జరగదు. రేపు ఆంధ్రప్రదేశ్ జరిగే ఎలక్షన్, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే బొలిశెట్టి గారు మీరు చాలా అంశాలు మాట్లాడారు, దీనికి మరి సమాధానం వైసీపీ వాళ్ళు ఇవ్వాలి. శ్రీనివాసరెడ్డి గారు వస్తారు మచిలీపట్నం వేదికగా, మీరు అనుకున్న పేరు నాని గారి అడ్డాలోనే అంగరంగ వైభవంగా ధూమ్ధాముగా సభ నిర్వహిస్తారు, మాట్లాడతారు. వర్మ గారు దయచేసి పేరు నాని పేరు నన్ను పేరు